ఓం శ్రీ గురుభ్యో నమః శివాయ గురువే నమః. ఈరోజు పంచాంగము జనవరి 28, 2024 శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము తిథి బహుళ తదియ ఆదివారము రాత్రి తెల్లవారితే 4:05 వరకు నక్షత్రము మఖానక్షత్రము మధ్యాహ్నం 2:37 వరకు రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 వరకు గులికాకాలము మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు యమగండకాలము మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు వర్జము రాత్రి 8:28 నుంచి 10:14 వరకు దుర్ముహూర్తము సాయంత్రము 4:20 నుండి 5:05 వరకు. ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సూచన, అంటే ఆర్థికపరమైన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ మిత్రులు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మిథున రాశి వారు, గత కొద్ది కాలంగా మీరు పోయిందనుకున్నటువంటి ఒక వస్తువులు కానీ పత్రాలు కానీ లేదా అవకాశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీకు మీ దృష్టికి రావడం జరుగుతుంది. మీకు సంతోషకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశివారు, మీ మాతృవర్గీకుల ద్వారా కొన్ని వచ్చేటువంటి వార్తలు మీకు ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది, అంటే ఆరోగ్యపరంగా కానీ లేదా వారికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే సింహరాశివారు, మీరు వ్యాపార నిమిత్తం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కన్యారాశివారు, మీరు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో త్రికరణ శుద్ధిగా, అంటే మనసా వాచా కర్మన నేను ఇది పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో చేస్తే సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. తులారాశివారు, మీరు దైవానుగ్రహంతో మీరు చేసేటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి మీకు రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న వారు మీకు అందజేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ధనస్సు రాశివారు, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మీరు అలసత్వం చూపించడం వల్ల లేదా జాప్యం చేయడం వల్ల కొన్ని ద్రవ్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాబట్టి అటువంటివి ఏవి చేయకుండా, అంటే జాప్యం చేయకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే మకర రాశి వారు, మీరు పెద్దల్ని ఈరోజు కలవడము లేదా మీ గురువుల్ని మీ చిన్నటి మిత్రుల్ని కలిసి సంతోషంగా వారితోటి కాలాన్ని గడిపేటటువంటి సమయం కనబడుతుంది. అలాగే కుంభరాశి వారు, మీరు గత కొద్ది రోజులుగా వేం చేసి ఉన్నటువంటి మీ ఇంటిని లేదా వృత్తిని కానీ మార్చాలి లేదా మార్పు చేసుకోవాలి, ఉద్యోగం మారాలి అటువంటి ఆలోచన మీకు కలిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అది సరైందా కాదా అని మరలా ఒకసారి మీరు చర్చించుకోవడం మంచిది. మీనరాశి వారు, ఆర్థికపరమైన విషయాల్లో లేదా నమ్మకంతో మొండిగా మీరు ముందుకు వెళ్ళి ఏదైతే మీరు చేస్తూ ఉంటారో మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీ భావనని వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. శుభం భూయాత్.